శ్రీకాళహస్తి పట్టణం ఏరియా హాస్పిటల్లో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉషోదయం ఫౌండేషన్ చక్రాల ఉష, పట్టణ నాయకులు మిద్దెల హరి, ప్రవీణ్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ సాయికృష్ణ మాట్లాడుతూ, ప్రతినిత్యం ఎన్నో ప్రమాదాలు మరియు అత్యవసర సమయంలో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రక్తం వినియోగం చాలా ఎక్కువగా ఉందన్నారు. అలాగే మన శ్రీకాళహస్తి పట్టణంలో రక్తం నిల్వ చేసే ప్రక్రియ చాలా తక్కువగా ఉన్నందున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ జరిగే రక్తదాన శిబిరంలో సుమారు 50 యూనిట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చక్రాల ఉష మాట్లాడుతూ, ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్కి అభినందనలు తెలియజేశారు. హెల్పింగ్ హార్ట్స్ సభ్యులతో పాటు ఉషోదయం ఫౌండేషన్ ఉష గారు దీంట్లో పాల్గొన్నారు. మరియు అలాగే ఆసుపత్రి యొక్క సిబ్బంది మొత్తం దీనికి సహకరించి దీన్ని విజయవంతం చేశారు. రక్తదానము ప్రాణదానంతో సమానము. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ డెంగ్యూ మరియు వైరల్ ఫీవర్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి రక్తం అనేది చాలా అత్యవసరము. అలాంటి సమయాల్లో మనము రక్తం అనేది ఎక్కడ బయట తయారు చేయలేము. ఒకసారి మనిషిగా మనము రక్తదానం చేసి ప్రాణదానం చేయడంతో సమానము. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళుగా నిలబడతారని ఆశిస్తున్నాను. ప్రాణదానంతో సమానము. ఈరోజు తీసుకున్నట్లయితే ఎక్కువగా డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రక్తం చాలా కొరతగా ఉంది. ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్లో తీసుకున్నట్లయితే డాక్టర్ గారు రక్తం చాలా తక్కువ ఉండడం వల్ల రోగులు చాలామంది కూడా అవసరం పడుతున్నారని ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా యువతని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా అవలేలగా 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా రక్తదానం ఇవ్వవచ్చు. కానీ చాలామంది భయభ్రాంతులు, తెలియని అపోహతో రక్తం ఇవ్వడానికి ముందుకు కొంతమంది రాలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే మా విన్నపం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వవచ్చు. వాటి వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్య కానీ ఏది కూడా రాదు. కాబట్టి ఎక్కువ మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నట్లయితే యాక్సిడెంట్స్, వీటి వల్ల చాలామంది చనిపోతున్నారు. కేవలం